బెయిల్ మీద బయటకు రాగానే అచ్చెన్నాయుడుకు బలో మారిన పరిస్థితుల్లో అధికార వైసీపీ వ్యూహాలకు ధీటుగా స్పందించడంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న టిడిపి విఫలమవుతోంది గత ఏడాది ఎన్నికల్లో ఎదురైన పరాభవం ఆ పార్టీని ఇప్పటికి వెంటాడుతోంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేత చుట్టూ చక్కర్లు కొట్టిన నేతలంతా ఇప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చేందుకు సైతం ముందుకు రావడం లేదు దీంతోపాటు మూడు రాజధానుల వ్యవహారం కూడా ఆ పార్టీని కుదిపేస్తోంది దీంతో పార్టీకి విధేయతగా ఉంటున్న కింజారపు కుటుంబానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే చర్చ టీడీపీలో సీరియస్గా సాగుతోంది గత ఏడాది ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లకే పరిమితమైన టీడీపీకి ఆ తర్వాత అంతకంటే పెద్ద దెబ్బలు తగిలాయి గెలిచిన ఇరవై మూడు మందిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి వైసీపీకి మద్దతు ప్రకటించడం గతంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన సిద్ధ రాఘవరావు వంటి వారు సైతం వైసీపీ జెండా కప్పుకోవడం మూడు రాజధానుల కారణంగా ఓ వర్గం ప్రజలు దూరం కావడం అదే సమయంలో ఇద్దరు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర సీరియస్ క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి దీంతో సాధ్యమైనంత త్వరగా పార్టీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఇప్పుడు అధినేత చంద్రబాబుకు తప్పనిసరిగా మారింది గతంలో ఎన్నికల్లో వాటమి తర్వాత కింజారపు కుటుంబ వారసుడు యువనేత రామ్మోహన్ నాయుడుకు పగ్గాలు అప్పగించేందుకు అంతా సిద్ధమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన అనుభవం చాలదని ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు సీనియర్ నేతలకు ఇబ్బంది ఎదురవుతుందని అధిష్టానం భావించింది దీంతో ఆ ప్రతిపాదన అక్కడే ఆగిపోయింది ఇప్పుడు దాని స్థానంలో మరో ప్రతిపాదన సిద్ధమైంది ఏపీలో మారిన పరిస్థితుల్లో ఈఎస్ఐ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీకి ఆశాకిరణంలా కనిపిస్తున్నారు ఆయనపై నమోదైన ఈఎస్ఐ స్కామ్ కేసు ఎలాగో వైసీపీ కక్ష సాధింపే అన్న వాదన టీడీపీ తెరపైకి తెచ్చింది మరోవైపు కింజారపు కుటుంబానికి చెందిన ఆయన మాజీ మంత్రిగా సీనియర్ నేతగా పార్టీకి అండగా ఉన్నారు అసెంబ్లీలోనూ ఉత్తరాంధ్రలోనూ టీడీపీకి ఆయన సేవలు చాలా అవసరం దీంతో అచ్చెన్నాయుడును అధ్యక్షుడిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న చర్చ టీడీపీలో సీరియస్గా సాగుతోంది ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును అప్పట్లో సామాజిక సమీకరణాల దృష్ట్యా తెరపైకి తెచ్చారు కానీ ఇప్పుడు ఆయన గత ఎన్నికల్లో వాటమి తర్వాత యాక్టివ్గా కనిపించడం లేదు దీంతో అదే ప్రాంతానికి చెందిన అచ్చెన్నాయుడు పేరు అధ్యక్ష రేసులోకి వచ్చింది ప్రస్తుతం అమరావతి నుంచి రాజధానిని విశాఖ తరలించేందుకు వైసీపీ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం కూడా దీనికి వంత పాడుతోంది ఇవాళ కాకపోయినా రేపైనా రాజధాని విశాఖకు తరలిపోవడం ఖాయమనే వాదన సాగుతోంది ఇలాంటి తరుణంలో విశాఖ నగరం నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బాధ్యతలు మోసేందుకు సిద్ధంగా లేరు దీంతో మరోసారి ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడుని అధ్యక్షుడిగా నియమిస్తే స్థానికంగా పార్టీ బలోపేతం కావడంతో పాటు ఉత్తరాంధ్రలో పునర్వైభవం సాధించేందుకు కూడా వీలు పడుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఇకపై విశాఖ కేంద్రంగా సాగే రాజకీయాల్లో అచ్చెన్నాయుడు చురుకైన పాత్ర పోషించగలిగితే పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే చర్చ సాగుతోంది సామాజిక సమీకరణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే టీడీపీలో ప్రస్తుతం ఏపీకి కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావు అధ్యక్షుడిగా ఉన్నారు కానీ వాస్తవానికి టీడీపీ బలం బీసీలే ఆ పార్టీ ఆవిర్భావం నుంచి బీసీల అండతోనే నెట్టుకొస్తోంది కానీ తొలిసారిగా కళా రూపంలో అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా అది ఫలితం ఇవ్వలేదు కాపులు బలంగా ఉన్న స్థానాల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది అంతెందుకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు సైతం గత ఎన్నికల్లో ఓడిపోయారు దీంతో ఆయనపై నమ్మకం సడలింది ఇలాంటి పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడికి పార్టీ బాధ్యతలు ఇవ్వడం ద్వారా తిరిగి ఆయా వర్గాల్లో టీడీపీకి ఆదరణ కల్పించాలనే ఆలోచన కూడా ఆ పార్టీలో కనిపిస్తోంది